Namaste, welcome to RTV, Mantapattu. Film journalist and critic Appaji Garunaru, Prasthutam Tollywood lo number one hero ever. So, ever upper hand lo unnaru. Ithe topic meeda maatladam. Sir, namaste. Namaste, Nandra. Sir, mana Tollywood heroes, movie ki market maaripothu undi. Avunu. Ee panandi vachin tarvata, adi inka ekkuva chinna heroes kuda avunu. Market penchukovali ani డిఫరెంట్ స్టోరీస్తో ముందుకు వస్తున్నారు. అవును, ఇంతకుముందు మనకి పుష్ప, అల్లు అర్జున్ అన్ని అంటే మనం వరల్డ్ వైడ్ గా కూడా చూసాం. సో ఎంతలాగా అందరూ కూడా తగ్గేదలే అన్నట్టుగా ఆ మూమెంట్ కూడా డైలాగ్ కానివ్వండి అంతా కూడా ఇమిటేట్ చేయడం చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ ఆస్కార్ తర్వాత చాలా రోజుల తర్వాత బన్నీకి అప్పర్ హ్యాండ్ రామ్ చరణ్ ఇప్పుడు అనే కొంత చర్చ జరుగుతుంది ఫ్యాన్స్. ఏమంటారు దీని? అంటే ఇది అప్పర్ హ్యాండ్ లోయర్ హ్యాండ్ అటువంటి చర్చ మామూలు జనరల్గా ఏదో సరదాగా చేసుకునే ఇది తప్ప ఏ సినిమాకి ఆ సినిమాని బట్టే ఉంటుంది. ఇప్పుడు రంగస్థలం చాలా పెద్ద హిట్ అయింది, తర్వాత తను యాక్ట్ చేసిన ఒకటి రెండు సినిమాలు ఏమైనా డిసప్పాయింట్ అయినాయి. మళ్ళీ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ చాలా పెద్ద హిట్ అయింది, తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య కొంచెం డిసప్పాయింట్ చేసింది. కాబట్టి పర్టికులర్గా ఇప్పుడు ఇందులో రామ్ చరణ్ అప్పర్ హ్యాండ్ సాధించాడు లేదంటే అల్లు అర్జున్ అప్పర్ హ్యాండ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రమోషన్స్ సంబంధించి రామ్ చరణ్ ఆస్కార్ తీసుకున్న తర్వాత, తీసుకోక ముందు నుంచి కూడా తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రమోషన్స్ అంతా పిఆర్ టీమ్ పర్టికులర్గా ఫ్యాన్స్ని గ్యాదర్ చేసి స్టార్ట్ చేశారు. సో ఇట్లాగా దీని వెనకాల కూడా ఒకరు ఉన్నారు అనే వార్త వస్తుంది. ఎవరంటారు మీరు? ఎవరంటారు అది నాకు తెలియదు. అంటే అలా కాదు, ఇప్పుడు ఆస్కార్ ఇప్పుడు ఆస్కార్ లాంటి అత్యున్నత పురస్కారం వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అందులో భాగంగా జరిగే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు రామ్ చరణ్ వస్తున్నాడంటే ఫ్యాన్స్ స్వచ్ఛందంగా వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకునే ఇది ఉంటుంది. ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి అక్కడ ఏమైనా వచ్చిన వాళ్ళకి ఈ వాటర్ బాటిల్స్ ఎటువంటి ఏమైనా ఇచ్చే ఇవ్వడం జరుగుతుంది తప్ప పని కట్టుకొని వాళ్ళని గ్యాదర్ చేయడం అటువంటివి జరుగుతుంది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంత క్రేజ్ లేని వాళ్ళైతే తరలించాల్సి వస్తుంది ఫ్యాన్స్ని, కానీ వాళ్ళు విపరీతమైన క్రేజ్ ఉన్నవాళ్ళు రామ్ చరణ్ దగ్గర నుంచి చూడాలని తహతహలాడే వాళ్ళు లక్షల్లో ఉంటారు. కాబట్టి ఇలాగ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రామ్ చరణ్ పలానా చోట ఈరోజు ఉంటాడు అంటే చాలు, వేలాది మంది అక్కడికి చేరుకుంటారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి అభిమాన జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అయితే ఫ్యాన్స్కి సంబంధించి అంటే నాగబాబు గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, సో బాబు వస్తున్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఇటువంటి టీమ్స్ని హోమ్ చేసి ఇట్లా చేయడం ఇటువంటిది ఏమైనా జరిగిందంటారా? అలా నాకు తెలిసి అలా ఉండదు. ఇప్పుడు ఒకసారి చిరంజీవి గారి బర్త్డే ఈవెంట్లో అందరూ పవన్ కళ్యాణ్ గురించి స్లోగన్స్ అవి చేస్తుంటే నాగబాబు అందరిని తిట్టాడు. ఏంటే ఇది అంటే అక్కడ అకేషన్ ఏమో చిరంజీవి బర్త్డే, వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గురించి స్లోగన్స్ అవి చడావడి చేస్తుంటే ఆయన తిట్టాడు. దాని గురించి ఒకసారి అదే వేదిక మీద కానీ ఇంకోసారి కానీ ప్రతిసారి రామ్ చరణ్ ప్రెస్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో కానీ చిరంజీవి గారి ప్రమోషన్స్లో కానీ పవన్ కళ్యాణ్ కంపల్సరీ రావాలని లేదు కదా. ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరకపోవచ్చు, అంత మాత్రమే మా మధ్య విభేదాలు ఉన్నట్టు కాదు అని చెప్పి ఆయన అన్నాడు. అలాగే ఒకసారి అల్లు అర్జున్ చెప్పన బ్రదర్ అనడం పెద్దగా కాంట్రవర్సీ అయింది. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. పని కట్టుకొని వాళ్ళు అంటే ఒక పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు కొంచెం సంయమనంతో ఉండాలి, క్రమశిక్షణ పాటించాలి, ఇటువంటివి ఏం చెప్తారు తప్ప దాన్ని ప్రత్యేకించి వ్యూహాలు లేకపోతే మరొకటి ఉండవని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఫ్యాన్స్ ఇటువంటివి క్రియేట్ చేస్తుంటారంటారు వార్తలు? ఫ్యాన్స్ అనే కాదు, ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను ఈవెన్ నాని సినిమా నాని ఇటువంటి అంటే ఈ నాని లేకపోతే వరుణ్ తేజ్ కూడా ఆ మధ్య గని సినిమా సందర్భంగా ఫ్యాన్స్ అందరినీ అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఫ్యాన్స్ మీట్ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే వీళ్ళు వాళ్ళు ఎటువంటి కోరుకుంటున్నారు తమ దగ్గర నుంచి అనేది తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ చెప్తారు, ఇది మీ దగ్గర నుంచి మేము ఇటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పలానా సినిమాలో లాగా. మీరు చిరంజీవి గారు కూడా ఆ మధ్య చెప్పారు వాళ్ళు తెలియవారు ఏ సినిమా దాంట్లో, ఇక నుంచి నేను నా నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికే నేను ప్రయత్నం చేస్తాను, నాకు పర్సనల్గా ఏమి ఇష్టం అనే దానికంటే కూడా ఫ్యాన్స్ నా నుంచి ఏం కోరుకుంటున్నారు దానికి ప్రాధాన్యత ఇస్తాను, ఆ విధంగా సినిమాలు చేస్తాను అన్నాడు. అందుకనే ఆయన వాళ్ళతేరి వేరయ్య ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో తన నుంచి ఆ అంశాలన్నీ కూడా ఉండేలాగా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు, అది బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఈ బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్
ఇది ఎప్పటి నుంచో ఈ వీళ్ళకి వీళ్ళు ట్రోల్ చేసుకుంటూ ఉంటారు, విమర్శలు చేసుకుంటూ ఉంటారు. సో కానీ ఇప్పుడు ఈ వార్త అప్పర్ హ్యాండ్ అనే వార్త అల్లు అర్జున్ కంటే అంటే అంటే అలా కాదు, అక్కడ కనిపిస్తుందా అంటే రెండు హ్యాండ్లు గాల్లో పెట్టి ఈ హ్యాండ్ ఎక్కువైంది ఈ హ్యాండ్ తక్కువైంది అన్నట్టుగా మనకి ఎవరు అంటే ఎవరు ఊహాగానాలు వాళ్ళవే. ఇప్పుడు ఆస్కార్ తర్వాత రామ్ చెర్రీకి పెద్ద ప్లస్ అయింది అనేది మనం అనుకోవడం తప్ప, ఇప్పుడు ఏం జరిగింది, ఆర్ఆర్ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది, తర్వాత ఆచార్య వచ్చింది అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, పుష్ప రిలీజ్ అయ్యి చాలా రోజులైంది, ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, ఈ మధ్యలో ఏం జరిగిందని అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ చెప్పు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అని చెప్పి ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు. యాక్చువల్గా ఐకాన్ పేరుతో ఒక సినిమా కూడా రావాల్సింది ఉంది, అనివార్య కారణాల వల్ల కారణాంతరాల వల్ల ఆ సినిమా ఆగింది. కానీ ఆయన ఇప్పుడు ఐకాన్ స్టార్గా, ఇప్పుడు స్టైలిష్ స్టార్ అన్న బిరుదు కాస్త ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాడు, అలాగే రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ దాని బదులుగా గ్లోబల్ స్టార్ అంటున్నారు. కాబట్టి ఇందులో ఐకాన్ స్టార్ పెద్దదా, ఐకాన్ స్టార్ అప్పర్ హ్యాండా, గ్లోబల్ స్టార్ అప్పర్ హ్యాండ్ అన్నది మనం చెప్పలేము. మనం పర్టికులర్గా ఈ స్టార్ ఇప్పుడు అప్పర్ హ్యాండ్లో ఉన్నాడు, ఈ స్టార్ కొంచెం డౌన్ఫాల్లో ఉన్నాడని, అంటే ఒక సినిమాకి ఇటువంటి సమీకరణాలు మారిపోతుంటాయి. పుష్ప కూడా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. ఇంకా చెప్పాలంటే ఆర్ఆర్ తర్వాత ఆచార్య మరి డిసప్పాయింట్ చేసింది అప్పర్ హ్యాండ్ ఎలా, ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య అంటే చిన్న క్యారెక్టర్ చేశారు, చిన్న క్యారెక్టర్ ఏంటిది, చిరంజీవితో ఈక్వల్ గా ఉన్న ఉంది బట్ సినిమా కాదు కాబట్టి. సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా గుర్తింపు వచ్చింది, అంతకుముందు ఆయన పాన్ ఇండియా సినిమా అనేది రిలీజ్ అవ్వాలి. అంటే ఇది రామ్ చరణ్కి వ్యక్తిగతంగా వచ్చిన అవార్డు కాదు కదా, అది అందులో రామ్ చరణ్కి ఎంత షేర్ ఉందో ఎన్టీఆర్కి అంతే షేర్ ఉంది. ఈవెన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈవెన్ ఇప్పటి వరకు కూడా ప్రతి దాంట్లో ఈ కంపారిజన్ చేస్తూ మా ఫ్యాన్స్ లేదా మా హీరో ఇలా ఇదంతా అంటే హీరోలు ఎంత ఎంత క్లోజ్ ఆ రోజు ఆస్కార్ వచ్చిన రోజున వాళ్ళిద్దరూ కూడా చేసుకుని ఎంత ఎమోషన్ అయ్యారో, వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో అనేది మనకి ఇప్పటికి కూడా అంతే, ఇప్పటికి కూడా అదే బాండింగ్ ఉంది. బట్ ఈ ఫ్యాన్స్ ఈ ఇప్పుడు మా హీరో టాప్ లేదంటే మా హీరో క్యారెక్టర్ బాగుంది లేదంటే సహజం కదా, అంటే మా హీరో వల్లే ఆస్కార్ వచ్చింది అంటే అలా కాదు. జనరల్ గా ఇప్పుడు ఒక వ్యక్తిని ఇష్టపడిన తర్వాత మనం ఆ వ్యక్తిని హైలైట్ చేయాలని అనుకుంటాం, సహజమే కదా. ఎందుకు డిగ్రేడ్ చేయడం, అదే అంటే వాళ్ళు ఏంటి, మా హీరో వాళ్ళకి పెద్ద, ఎవరు హీరో ఆ ఫ్యాన్కి పెద్ద, ఆ క్రమంలో వచ్చే చిన్న చిన్న ఇది తప్ప మిస్అండర్స్టాండింగ్స్ కానీ మరొకటి తప్ప పనిగట్టుకొని వారంటే ఇప్పుడు ఏంటి అనే వాళ్ళు కత్తులు గొడవల్లో పట్టుకొని యుద్ధాలు ఏం చేసుకోవట్లేదు కదా. కానీ ఇవి ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీ అని నందమూరి ఫ్యామిలీ అని ఫ్యాన్స్ ఇట్లా జరుగుతూ ఉన్నాయి, మీరు జరుగుతానే అదొక సరదా అంటారా అంటే అలా అలా ఉంటేనే కదా, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నప్పుడే కదా హీరోలకు కూడా కొంచెం ఇది ఉంటుంది చూసే వాళ్ళకి కోరుకుంటారు. అంతే కదా, ఇప్పుడు ఒక సినిమా హిట్ అయి ఇప్పుడు బాహుబలి అంత పెద్ద హిట్ అయిన తర్వాత బాహుబలి రికార్డ్ని ఎలాగైనా కొట్టాలని చెప్పి బాలీవుడ్ ఈరోజు పటాన్తో కొట్టారు, అది ఉండబట్టే కదా, అది ఒక టార్గెట్ ఉంటే దాన్ని చేయడంలో ఒక ఇది ఉంటుంది. ఆ విధంగా ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకుంటారు, అది మనం తప్పట్టడానికి ఏముంటుంది. అందులో టాలీవుడ్లో ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరో ఎవరంటారు, అలా అలా ఎలా చెప్పగలుగుతాం మనం అంటే ఇంత పర్టికులర్గా ఒక హీరోని ముందు మెగాస్టార్ చిరంజీవి ఆయన పేరే చెప్పి అవును అంటే కాదు, ఇప్పుడు మనం ఆమోదిస్తున్నాం కానీ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ అంటే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు వివేదించిన వాళ్ళు అప్పట్లో ఉండి ఉండొచ్చు. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు చెప్పడానికి ఎవరు అంటే చెప్పలేం కదా, ఇప్పుడు ఎవరు మార్కెట్ ఇప్పుడు సడన్గా ఒక సినిమా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా మారుతుంది, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా జపాన్లో ఇంకా ఆడుతుందంట, దంగల్ సినిమా చైనాలో విపరీతంగా ఆడింది, ఇక్కడ మామూలుగా ఆడితే అక్కడ చాలా పెద్ద విపరీతంగా కలెక్ట్ చేసింది దంగల్ సినిమా అమెరికాన్ సినిమా. అలాగే సీక్రెట్ సూపర్ స్టార్ అని అమెరికాను ప్రొడ్యూస్ చేసాడు ఒక చిన్న సినిమా, అది మన ఇండియాలో యావరేజ్గా కలెక్ట్ చేస్తే చైనాలో విపరీతంగా ఆడేసింది. అలాగే టాయిలెట్ అని అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన సినిమా అక్కడ పెద్ద హిట్, ఎక్కడ ఎవరు కనెక్ట్ అవుతారో మనం చెప్పలేం. ఇప్పుడు సాహో సినిమా ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మన తెలుగువాడయ్యుండి మనందరం గర్వపడే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ హీరో ఇక్కడ పెద్దగా ఆశించిన స్థాయిలో ఆడలేదు, నార్త్లో పెద్ద హిట్, అది 150 కోట్ల పైన కలెక్ట్ చేసింది, పర్టికులర్గా బీహార్లో చాలా పెద్ద హిట్. అంటే ఎక్కడ ఎవరు ఆదరిస్తారన్నది చెప్పలేం కదా, ఒక సినిమాని ఒక చోట రిజెక్ట్ చేయొచ్చు ఇంకో చోట ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు చెప్పలేము అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనేంద్ర. Thank you.